ఇక్కడపై సానుభూతి తెలిపి అలాగే ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది నేను వాళ్ళందరి పరామర్శించడానికి బయలుదేరుతూ దాని గురించి మళ్ళీ ఒక చర్చ జరిగింది సో వాళ్ళకి కుటుంబాలన్నిటి కూడా పూర్తిగా మా పార్టీ తరఫున మా కుటుంబం తరఫున వాళ్ళకి మా సహాయ సహకారాలు అందిస్తామని దానికి త్వరగతిలో ఒక దిశానిర్దేశం ఎప్పుడు బయలుదేరడం ఎప్పుడు వెళ్ళడం ఏంటి అన్నది ఎలాగో 3-4 తారీఖుల్లో అటు సుప్రీంకోర్టులో అయితే క్వాష్ గురించి అయితేనేమి లేకపోతే ఇటు హైకోర్టులో అయితేనేమి లేకపోతే ఇక్కడ సెషన్స్ కోర్టులో అయితేనేమి జడ్జిమెంట్లు ఉన్నాయి పెండింగ్ లో సో అవి వచ్చిన వెంటనే బయలుదేరడం వాళ్ళందరి కుటుంబాన్ని కలవడం మా ప్రకారం సానుభూతి తెలియజేయడం వాళ్ళకి వాళ్ళందరి ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే రెండోది వచ్చి ఇప్పుడు మా చెల్లెలు గారు కూడా ఇప్పుడే జేసీకి ఆవిడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎందుకంటే ఏంటంటే గాంధీ జయంతి నాడు ఆవిడ ధర్నా కూర్చుంటారు ఆ రోజు నా చెల్లెలు గారు నారా భువనేశ్వర్ గారు అలాగే మూడోదేమో రేపటి నుంచి సోదరుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన వారు ఆ యాత్ర రేపటి నుంచి ప్రారంభిస్తున్నారు వాళ్ళందరికీ ఆయనకి మా పూర్తి మద్దతు ఒకటి మేము ప్రకటించడం జరిగింది అలాగే మిగతాది ఇక జాయింట్ యాక్షన్ కమిటీ అంటే మేము వాళ్ళ నుంచి 5 సభ్యుల్ని వాళ్ళు ఎంపిక చేస్తామన్నారు మేము కూడా ఇక్కడి నుంచి మా తెలుగుదేశం పార్టీ జేఏసీ నుంచి కూడా ఒక 5 సభ్యుల్ని మేము సెలెక్ట్ చేసి సో టోటల్ ఇక ఫ్యూచర్ కార్యాచరణ ఏంటి నేను అన్నాను దెబ్బకు దెబ్బ అన్నాను కోతకు కోత అన్నాను ఈ కేసులకి కోర్టులకి భయపడేది లేదు వాళ్ళు భయపడాల్సింది వాళ్ళు తప్ప మేము కాదు ఇక అసలు దేవుడికే అసలు అవినీతి చేయడం దేవుడికే భయపడ్డు మనం ఎవరికే భయపడాలి నాన్నగారు అన్నారు ఇప్పుడు సమాజ దేవాలయం ప్రజల దేవుళ్ళు అందులో నడుచుకోండి అటువంటి అంకిత భావంతో ఈ పార్టీని ఇంకా ముందు తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అదే క్రమశిక్షణతో సో ఎవరికి భయపడాల్సిన పని లేదు చివరిగా న్యాయమే గెలుస్తుంది ధర్మమే గెలుస్తుంది ఇక విషయాలు తీసుకుంటే ఏవి మన కేసుల విషయాలు చూద్దాం మరి ఈరోజు ఫైబర్ గ్రిడ్ రకరకాలుగా పెడతారంటున్నారు ఆల్రెడీ రిమాండ్లో దాన్ని చేర్చడం జరిగింది ఫైబర్ గ్రిడ్ 2019 ఎంత ఖర్చు పెట్టావు 700 కోట్లు ఖర్చు పెట్టాం వాళ్ళందరేంటి 2000